పార్టీలో ఉంది కదా, మీరు 7 సంవత్సరాల తర్వాత బిడ్డను చూసినప్పుడు ఏమనిపించింది? శవమే కనిపించకండి, శవమే కనపడదు. 7 సంవత్సరాల గురించి నిన్న వచ్చింది శవం ఇంటికి. ఆ పాప నేను ఫోన్లో మాట్లాడలే, నాకు నాతో డైరెక్ట్గా వచ్చి ఒక్కనాడని ఇంటికి రాలే, నాకు కలవలే. నిన్ననే నా బిడ్డను శవంతో చూసిన ముఖం, ఆ రోజు పోయిన ముఖం అంటే నిన్ననే చూసిన ముఖం. అది నా బిడ్డను ఏం అడిగింది చేసిండు, ఎవరు చంపిండు? నాకు డౌట్ వస్తుంది సార్, నా బిడ్డను చంపిందంటే శిల్ప దేవి స్వప్న గురించి డౌట్ వస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేసిన కదా నేను, వాళ్ళ ధర జరిగిందా లేకపోతే ఇవాళ ధర జరిగింది అని తెలుసుకోండి. మీరే తెలుసుకొని నాకు న్యాయం చేస్తారా, నన్ను ఏం చేస్తారో. బిడ్డ నా బిడ్డ అయితే చంపుకున్నా, సచ్చింది ఇంటికి వచ్చేసి. నాకు తట్టుకోనంత శక్తి లేదు సార్. ప్రజల కోసం వెళ్ళింది కదా మా పార్టీలోకి. ప్రజల గురించి వెళ్తే ప్రజల గురించి పోయిందంటే 7 సంవత్సరాల కోలిక మంచిగా ఉంది నా కూతురు. ప్రజలకు చెప్పిందో చెప్పలేదో భగవంతుని కేరక నా బిడ్డ పేరు ఎక్కడైనా మధ్యన ఉంది, బయట పోయినా దాని పేరు వచ్చింది. కానీ ఈ 2-3 రోజులలో ఏం జరిగింది? రాదమ్మను ఎవడేం చేసిండు, ఎవడు చంపిండు? మామూలుగా అయితే మనం చంపిన వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ కేసు పెడతాం, వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు. వీళ్ళు దొరకని వ్యక్తులు, వీళ్ళు ఏం చేయాలి? ఎలా పట్టుకుంటారు? ఎట్లా పట్టుకుంటావు సారు? వాళ్ళని దొరికించుకోవాలి కదా, వాళ్ళు దొరికించుకొని రాదమ్మ గురించి ఎట్లా అయింది, ఇన్ని రోజుల సంది మంచిగా ఉంది, ఈ 2 రోజులనే క్షేమం అయి వచ్చింది, అంత మంచిగా ఉన్న అమ్మాయి ఏం జరిగింది, మీ దారిలో తెలుసుకోవాలి మీరు. అన్న చెప్పండి అన్న, పాపను ఎప్పుడు చివరిసారి చూశారు? ఆ మధ్యలో ఎప్పుడైనా మీకు మీతో మాట్లాడిందా? నా బిడ్డ మంచిగా కలిగిపోయేది అంటే బస్ దగ్గర మంచిగా ఉంది. అందరితో మనుషులు పైలలో కాలేజీలో కూడా అందరితో పేరు ఉంది, మంచి చదువుకో నా అమ్మాయి పసాయని చూడు అని పేర్లేము. ఇంకా 4 అయ్యి కలిసి ఏదో పైన సంఘం ఆ సంఘం అని డబ్బు కొట్టించి పాట పాడిపించి నా బిడ్డని బేయించి అది చేసిన పోదురా అంటే మళ్ళీ వచ్చి ఏం కాదు మంచిగా ఉంటుంది, డ్యూటీలు వస్తాయి అది వస్తుంది అని 5-6 నెలలు పోరాటం చేసిన నా బిడ్డిలే అలా మాటలు పట్టుకుంది. నేను కూడా సరే ఏదైనా ఉద్యోగం వస్తారని నమ్మి తీసుకోపోయారు సార్, ఒక నెలల్లో మళ్ళీ వస్తుంది ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. నేను ఫోన్ ఇచ్చిన నెంబర్ అన్నీ ఉన్నాయి, పోయినాక తెల్లారి నుంచి ఫోన్ చేసి ఇంతవరకు ఫోన్ లేదు, ఏ రోజు ఫోన్ కలవలే. నెంబర్ లేదు, ఫోన్ లేదు, ఇలా చెప్పి ఏది అడిగినా ఏం కాదు వస్తుంది వస్తుంది అని ఇంతవరకు దాకా తెచ్చారు సార్. మధ్యలో అదేదో కరోనా వచ్చినప్పుడు అది కార్బన్లో చచ్చిపోయిందని పిఎస్ నగర్ శివన్ నగర్ ఉందిగా వాళ్ళు వచ్చి ఇంటి పేరు చేసారు, మీ బిడ్డ చనిపోయిందా ఉందా అని పిఎం సంచు అదో చేసేసామో చేసిపోయారు. వాళ్ళు కూడా న్యాయం చేస్తాం మాట్లాడతాం చూసుకోవాలా చేసారంటే సరే అని మాట్లాడి ఇంటి కూడా చేయవచ్చు సార్. ఎప్పుడు చేసినా ఫోన్ కలవాలి, ఇప్పుడు చూసి ఎక్కడ అన్నీ అన్ని చోట్ల ఎత్తుకున్నాం మా చుట్టాల దగ్గర అక్కడ ఇక్కడ దొరకలేవు. ఈ 4 రోజుల కింద మా కొడుకు ఫోన్ చేశాడు, పలానా అమ్మాయి రాగా అక్కడ చనిపోయింది, భద్రాచలంలో చనిపోయింది అంటే అడవి రక్షణలో చచ్చిపోయిందని మా కొడుకు ఫోన్ చేస్తే మేము నమ్మలే. మా కొడుకు నన్ను అక్కడ చచ్చిపోయాడు వెళ్తే వెళ్ళిపోయాడు. ఇంతవరకు మన విషయం తెలియదు, ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది నా బిడ్డ అడవిలో ఉన్నదా చోటుకుందో పెనాలు ఉన్నదా సంగతి ఉంటే ఫోన్ చేస్తా కదా. అమ్మా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, తమ్మిది ఉంటుంది, అందరి నెంబర్ ఉంటుంది, ఏ నెంబర్ కాదు. మరి చచ్చిపోయినాక ఫోన్ ఎందుకు వచ్చింది, ఎవరు చంపాను, ఎట్లా అయింది, ఏది వచ్చింది, ఆ విషయం తెలియదు. మా నెంబర్ చేసిన ఫోన్ చేస్తే వీడిని వాడిని అప్పు చేసుకో 2 కార్లు కట్టుకొని పోయినాం, లేదా భద్రాచలం ఎక్కడ మాకు తెలియదు. ఇంకా 30 కిలోమీటర్లు పోయినాం సార్, ఆడికి పోయినాక మేము పోయే వరకే సేవాన్ని పోస్ట్ మార్టం చేసి బయలు పెట్టారు, అది ప్యాకింగ్ చేసి మేము పోయినాక చూసుకుంటా కూడా ఆమె పోగానే పోవాలి పోరాళ్ళకి వెళ్ళి చూసేసారు బయట పంపించారు.
బయట పంపించారు. ఆ బాగా జడ్బా తీసుకోడు ఏమో రెండు సక్క పెట్రోల్ పంపు కానీ పోయినాం. 30,000 ఇస్తే పోతాం అన్నాడు. మేమే ఆడవాళ్ళు వచ్చినాం 30,000 యాకేజ్ ఇస్తామని బదిలా ఇళ్ళే వచ్చినప్పుడు ఏం చేసినా 10,000 ఇస్తాయి అడ్డు మాట్లాడితే ఆంబులెన్స్ వేసేది తీసుకొని వచ్చారు. ఇంతవరకు మాకు ఏమో రాలేదు, మాకు ఏమన్నా ఏమన్నా ఈ ఇంపోర్టర్ వాళ్ళు వాళ్ళు ఏదో వస్తున్నారు మాట్లాడుతూ పోతారు కానీ మన న్యాయం అనేది ఏమైనా విద్యతో చచ్చిపోయినా కానీ కావాలి. వాళ్ళు ఆ అమ్మాయి పార్టీకి ద్రోహం చేస్తుంది కాబట్టి మేమే ప్రజాకోర్టులో శిక్షించామంటూ పార్టీ అంటుంది, మీరేమంటారు? శిక్షించా నువ్వు సరే, నువ్వు శిక్షించిన బాగానే ఉంది, కఠినంగా చేయి, నువ్వు కోర్టుకెక్కి ఉసిగా చెయ్యి, దానికి మేము ఒప్పుకుంటాం. సేవా కోర్టుకు వస్తుందా కదా ఇప్పుడు ఏమన్నా పెద్ద నేరం చేయించా బిడ్డకి ఏ శిక్ష పెట్టాలి? అమ్మ నాయన ఉన్నాం, బలంగా ఉన్నాం, ఎవరు లేనట్టు కాదు. దానికి మాకు నేరంగా కాల్ చేసి అమ్మ మీ బిడ్డ తప్పు చేస్తుంది, 10 మందిని చంపింది, దీనికి కథ ఏంటి, మీరు ఉన్నారు, మేము ఏం న్యాయం చేస్తాం, మేము వెళ్ళిపోయాయి కదా సార్, మాకు చెప్పకుంటాను, సేవలు చూసి కాస్త అన్నీ చేస్తావు, తను పెడతావు, గడ్డిపాటు పెట్టాక మమ్మల్ని ఆడికి పోగానే ఎమర్జెన్సీ తోలి నువ్వు బయట పంపిస్తావు. ఇప్పుడు మీ అమ్మతో చేసిన ఇప్పుడు నా బిడ్డ చేసి మాట్లాడుతుందా? నేను ఎవరు తీసుకొస్తారా? నా బిడ్డతో మాట్లాడాలన్నా లేకపోతే వాడిని చంపి 10 మంది కురుపు ఉందా? నాకు అదే న్యాయం కావాలి. నా బిడ్డ ఏం చేసింది? ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది ఈ నాటోళ్ళు నా బిడ్డ ఇంతమందిని చంపిందా? మేము ఉన్నాం కదా సార్. అంటే పార్టీకి ద్రోహం చేస్తుందని వాళ్ళు అంటున్నారు? ద్రోహం చేస్తుంది అని చెప్పాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నరికి కూడా 10 మందిని చంపి జైలు పోయిందో ఉన్నారు. ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఒకటి సార్ ఉరిశిక్ష చేసిన వారికి కొన్ని రోజులు వాయిదా వేస్తారు. సత్యంగా నీకు ఏమున్నాయా కోరిక, నీకు ఏం కావాలి, నీ కోరిక అడుగుతారు. అంతవరకు ఇక్కడ ఉందా లేదు ఎట్లా, దీనికి కారణం ఏంటి మాకు కావాలి. ఇప్పుడు రేపు పొద్దుగా ఏమైనా వచ్చింది మేము ఊరుకుంటాం, మా బాగా కష్టం వ్యాధి అయిపోయి రేపు ప్రజల ఇంకా వేరే అమ్మాయి పోతారు, అబ్బాయిలు పోతారు, ఈ విధానంగా వరం కొట్టి చంపుతారా? చట్టం లేదా? మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరు కాదని లేరు. ఇప్పుడు కొంతమంది ఇంకా పార్టీలకు వెళ్ళాలనుకుంటారు, ఇంకా అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? పోవాలనుకున్న ధైర్యం వాళ్ళు పోవచ్చు, కానీ వాళ్ళ అమ్మ నాయనకు ద్రోహం చేసినట్టు ఎవరు నేర్పుతాడు చేస్తాడే కదా. నేను పోతా అనే మాట మన పిల్లలు పోరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు సార్, ఇట్లా చేస్తున్నామని వచ్చాను. ఈ మాట రేపు పొద్దుగా నా బిడ్డకు ఇంకో వాళ్ళు వస్తారు చెప్తారు, ఇట్లా పోతే మంచి చెప్తాం అది చేస్తామని నవ్వి పోతున్నాం. తీసుకుపోయిన తప్ప పోయిన తప్ప నాకు అది కావాలి. నువ్వు తీసుకుపోయిన నా బిడ్డ నాకు అప్పచెప్పదు కదా. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీ అబ్బాయితో ఫోన్లో కాంటాక్ట్ ఉంది, డబ్బులు పోలీసు వాళ్ళు కూడా మీ అబ్బాయిని అడ్డం పెట్టుకుని అమ్మాయిని మార్చారు, అందుకే మేము పనిష్మెంట్ ఇచ్చామంటారు. అంటే నా కొడుకు అబ్బాయి అడ్డం ఉంది కదా, దాన్ని న్యూస్ ఉంది కదా, నా నెంబర్ ఉందా, నీకు డబ్బులు వచ్చినాయి ఏమైనా, మీరు ఏమైనా పార్టీ తరఫున ఏమైనా బ్లాక్ చేస్తుంటా అని తెలుసుకొని నాకు కొడుకు పోయింది నేనున్నా. ఇప్పుడు నా బిడ్డ పోయినట్టు వాడిని కూడా తీసేద్దాం అనుకుంటారా? అంతే కదా వాస్తవం, అదే కదా. ఇప్పుడు నా బిడ్డని అడ్డం పెట్టుకొని వీడిని కూడా బాధ చేస్తుంది కదా, నాకు ఎన్ని లక్షలు వచ్చినాయి, వాడు ఉన్నాడు, 10 మంది జాగ్ చేసుకొని అట్లా చేస్తుండా, ఇంకా డబ్బులు వస్తున్నాయా, ఓ బిల్డింగ్ కట్టిండా, ఇది పెట్టుకోయి, దాని కారణం కూడా మాకు కరెక్ట్ కదా. బిల్డింగ్లు కట్టుకున్నాం సంపే కదా, అన్ని బయటకు వస్తాయి కదా, బిడ్డ చంపే కదా, నాకు ముఖ్యమంత్రి ఇదే కావాలి. నేనికైనా నేను పోతా అన్ని దొంగ లాస్ట్కు నేను నా పిల్లలు నచ్చినా బాగా కానీ నేను ఇవ్వాలి ఇవ్వలేదు. నాకు కావాలి అందరు న్యాయం, నాకు అందరు న్యాయం కావాలి. మీరు ఎంత న్యాయం చేస్తారో నాకు అదే కావాలి. పల్లిపాటి రాధ అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడారు, కానీ పల్లిపాటి రాధ సోదరుడు ప్రస్తుతం అంటున్నారు అని అడిగి అసలు వివాదం అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇందులో పోలీసులు ఆయన అడ్డం పెట్టుకున్నారా లేదా, లేదా పార్టీ కావాలని ఆయన మీద ఆరోపిస్తున్న విషయాన్ని అన్నట్టు తెలుసుకున్నాం. చెప్పమ్మా సోదరుడు, నీకు ఏదో ప్రభుత్వం పోలీసులు నీకు అడ్డం పెట్టి అక్కడిని బయటికి తెప్పించడానికి లేదా అక్కడిని అడ్డం పెట్టి అక్కడ లోపల ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి రకరకాల వ్యక్తులు వేశారని, ఉద్యోగం ఆఫర్ ఇచ్చారని, డబ్బులు ఇచ్చారని కాబట్టి మేము రాధ మీద యాక్షన్ తీసుకుందామంటూ వాళ్ళు ఒక లెటర్ పెట్టారు. అక్కడ రాధ పార్టీలో పనిచేసింది కేవలం సిగ్నల్కు టెక్నికల్, ఆవిడ కొంతమంది వ్యక్తుల కోసం పనిచేస్తుంది, అప్పుడప్పుడు బయటకు వచ్చి సిగ్నల్ ఉన్న దగ్గర మాట్లాడచ్చు, ఆ టైంలో మీతో మాట్లాడడం జరిగిందా లేదా పోలీసులు మిమ్మల్ని ఆ విధంగా కోవట్గా మార్చుకుని పంపించారు? లేదు, సిగ్నల్ ఉన్నప్పుడు అక్క కాల్ చేస్తుండే, అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియానా ఆమె దగ్గర ఎప్పుడైతే ఫోన్ ఉంటుందో ఆ టైంలో కాల్ చేసింది, చేయాలంటే కదా కాల్ చేసింది. కాకుంటే ఏ విషయం పరంగా అంటే ఫ్యామిలీ కోసం మాత్రమే, మామ అమ్మ ఎట్లున్నారు, ఫ్యామిలీ ఎట్లున్నారు. ఎన్ని సంవత్సరాల క్రితం కాల్ చేస్తుంది? యాక్చువల్ 2 ఇయర్స్ అయిపోయింది, దాని ముందు కాల్ వచ్చింది. ఎప్పుడంటే మేము కేసు అయితే ఎప్పుడు పెట్టినాము,
కేసు పెట్టినా కదా సార్, ఏమని మిస్సింగ్ కేసు రాదా, మిస్సింగ్ కేసు నడిచి ఎక్కడ పెట్టారు? ఒక 3 ఇయర్స్ అయిపోయింది, 3-4 ఇయర్స్ పోలీస్ స్టేషన్లో. పిఎస్లో పెట్టినాం సార్. అది ఏపీఎస్ పిఎస్ ఏం లేదు కానీ నాకు ప్రభాకరణ చనిపోయింది చూడు ఏప్రిల్, ఆ టైంలో ఒక మెయిల్ ఐడి వచ్చింది. ఈ పలానా వాళ్ళు ఇప్పుడు నక్సలైట్ వాళ్ళు చుట్టాలంటే ఒక మెయిల్ ఐడి అట్లా స్కూల్లో అవుతుంది, అప్పుడు నేను స్టూడెంట్ ఉండే పెడితే ఆ టైంలో మెయిల్ ఐడి పెడితే ఏంటంటే అప్పుడు సార్ పెట్టిన నేను ఏపీ అని వచ్చింది అక్కడ తెలంగాణ కాదు. అచ్చా, నువ్వు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు? మీరు మెయిల్ ఐడి పెట్టిన నేను. రీజన్ ఏంటంటే మెయిల్ ఐడి పెడితే అది మెయిల్ ఐడి ఏపీకి వెళ్ళిపోయింది. అది అక్కడి నుంచి కాల్ వచ్చింది నాకు, పలానా ఎవరు అంటే నేను రాధా వాళ్ళ తమ్ముడిని మాట్లాడితే సరే కేసు కన్ఫర్మ్ అంటే సరే సార్ నేను ఉంటా అని చెప్తే ఆ సార్తో ఉండే మేము ఇక్కడ తీసుకోము, అది స్టేట్ లెవెల్ పోతుంది అది కూడా కాదు నేషనల్ లెవెల్ పోతుంది అంటే సరే ఎక్కడికైతే అక్కడ సిద్ధమని అమ్మ నేను వెళ్ళినాం. కేసు అది నిజంగా మేమే పెట్టింది, ఇక్కడ మిస్సింగ్ కేసు మా అక్క మాకు కావాలి. ఎవరు చేసిరంటే స్వప్న, దేవేంద్ర, శిల్ప వీళ్ళు మాత్రమే చేసి. ముగ్గురు సిఎంఎస్ ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు హైదరాబాదే సార్. అది చైతన్య మల సంఘం అని ఉంటుంది ఒకటి, ఆ ప్రకారంగా వాళ్ళు ఆ సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు. మాకు అక్కడనే అఫ్జల్ గంజ్లో కాలేజ్ టైంలో వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి అక్కడిని లొంగ తీసుకొని అక్కడ అక్కతో యాక్టివ్ ఉండి నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు, మంచిగా అన్నీ రాస్తున్నావు, అన్నీ చేస్తున్నావు అనే క్రమంలో అక్క కూడా అట్రాక్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఆ టైంలో ఏమైందంటే నన్ను కూడా ట్రై చేసారు తీసుకోదామని పార్టీలోకి. పార్టీలోకి అంటే సంఘంలోకి, ఇక్కడ లోకల్ సంఘంలో. కానీ అక్కడ నేను వెళ్ళలేదు. పీడిఎంలో నేను కూడా చేసిన, కాకపోతే ఏదో నార్మల్ ఇట్లా వయసు వస్తున్నాయి అది పీడిఎం అని. అది అప్పుడు ఆ ఏజ్లో మాకు తెలియదు సార్, కాలేజ్ టైంలో యంగర్స్ అన్నప్పుడు అది మినిమం. అది కాకుండా ఏమైందంటే పెద్ద బయలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, నేను మెయిల్ ఐడి పెడితే అక్కడ నుంచి సార్ కాల్ చేసిన ఎవరో సార్. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు టచ్లోకి వచ్చారా? ఎన్నో కేసు తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిపోయారు, అరెస్ట్ అయిన ఒక 2-3 మంత్స్కి కాల్ వచ్చింది నాకు. మీ నెంబర్ ఎలాగే వచ్చి ఉంటుంది బయటికి? ఆ నెంబర్ అక్కదే, అక్క నెంబర్ మాకు మా డాడీ ఫస్ట్, అది అక్క తీసుకుంది. అక్కడ నుంచి నా దగ్గరకు వచ్చింది అది. ఆ నెంబర్ ఎట్లన్నా గుర్తుంటుంది, ఒకవేళ కాల్ చేస్తే ఇక్కడ నెంబర్ ఉండాలి కదా మాకు. మొదటిసారి కాల్ చేసినప్పుడు ఏమన్నారు అక్క? మొదటిసారి కాల్ చేసినప్పుడు నేను గుర్తుపట్టలే అక్క అని చెప్పి, నేను గుర్తుపట్టలేదు. హాయ్ నేనే నేనే అని అన్నది. ఒక మ్యాక్సిమం సార్ అది 3.5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఆ ఫస్ట్ కాల్ అది ఇక్కడనే, ఇదే ఇక్కడనే మాట్లాడినా. కాల్ చేసి మార్నింగ్ 5:30 కాల్ వచ్చి ఫస్ట్ మెసేజ్ వచ్చింది హాయ్ అని. ఎవరని చెప్పి మా ఫ్రెండ్స్ ఉంటారు సార్, ఫ్రాంక్ చేస్తారేమో అనుకోని నేను మక్క అని తెలియదు నాకు. కాల్ చేసింది నేనే అంటే గుర్తుపట్టలేదు. వాయిస్ మొత్తం స్లాంగ్ మీద తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది, అక్కదేమో మొత్తం శ్రీకాకుళం ఒక ఆంధ్ర లాంగ్వేజ్లో కనిపించింది. అది అక్కనా కానీ కన్ఫర్మేషన్ ఉంటుంది సార్. మాకేం ముందే కాల్ చేసిన గుర్తు నువ్వేనని కాల్ మాట్లాడుతున్నాయి. నేనే నేనంటే నన్ను ఆటపట్టచ్చింది కాబట్టి కేసు పెట్టినాం కదా కొంచెం కోపంతో. ఓవర్, నువ్వు ఎందుకు ఇట్లా కాల్ చేస్తున్నావు, ఏంది ఇదే నాటకాలన్నట్టు మా లాంగ్వేజ్లో మేము మాట్లాడినా కొంచెం మాట్లాడితే లేదా నేనే అని అన్నది. రాదని నన్ను అసోన్సో రాదని అంటే పేరెట్ వీళ్ళకు అట్లా పిలవద్దు ఫోన్లు అంటే సరే సరే నువ్వే కన్ఫర్మేషన్ అంటే. చిన్నప్పుడు మా కొంత సిబ్లింగ్స్ కదా సార్, కొన్ని కొన్ని చెప్తే గుర్తుపట్టేసింది. అప్పుడు ఆమెకు నాకు తెలిసిన మ్యాటర్ అడిగిన నేను అంటే కన్ఫర్మేషన్ ఆమె ఏంటంటే ఒక 5 నిమిషాల తర్వాత నువ్వే మా తమ్ముడు అని చెప్పి గ్యారంటీ ఉంది. మక్క కూడా అనేది నన్ను క్వశ్చన్ చేసి మాకు మేము చూసుకున్నాం. గుర్తుపట్టేసిన తర్వాత కన్ఫర్మ్ అయింది. సరే బయట ఫోన్ చేసిన అని చెప్తే అరే కేసు పెట్టినా ఎన్ని అయిపోయినా నేను మీద కేసు పెడతా అంటే కేసు పెట్టేసిన అయిపోయింది ఎన్నయ్య కూడా వెళ్ళిపోయిందంటే తెలిసిందిలే నాకు న్యూస్ పేపరు అని మాకు తెలుసు. అది నాకు ఇంత ఫరక్ పడ్డట్టు మాట్లాడింది, తీసేసింది కేసు కూడా. ఆ క్రమంలో కాల్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఎన్ఐ వాళ్ళు అక్కడెక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు సార్, ఎవరు వచ్చారు కేసు ఏంది అని. నార్మల్ వస్తుంటారు అట్లా టచ్ తప్ప అక్కడ అక్క కోవిడ్ అని ఎట్లా తీసుకొచ్చినా క్వశ్చన్ మార్క్. ఇంకా నాకు ఇక్కడ పోలీసు టచ్ ఉంది అంటారు, ఇదే క్వశ్చన్ మార్క్. నేను ఎవరితో పోలీసు అక్క నాకు అక్క నాకు చెప్పింది నాకు పోలీసు వాళ్ళు చెప్పిందంటే ఇక్కడ ఏం లేదు. మేము కేసు పెట్టినందుకు అక్కడ పోలీసులు మాకు టచ్ చెప్పిందంటే కేసు వల్ల సార్, తప్ప అంతమంది ఏం లేదు. దాని ముందుకు ఇది ఏం లేదు. అక్క కాల్ చేసి ఫోన్ మాట్లాడుతుంది మీకు డబ్బులు ఆశ చూపించారు కాబట్టి. లేదు, చాలా చెప్తారు సార్ మీకు మీ అక్క మీద రివార్డు ఉంది తీసుకురా ఇది ఉంది అది అంటారు. చాలా మంది ఉంటారు కదా సార్ తీసుకొస్తే మీ అక్కకి ఇట్లా అయితే అంటే మాకు ఆశ లేదా డబ్బుల మీద. మాకు కావాల్సింది అక్క ప్రాంతం వచ్చాడు ఇక్కడ ఉంటే మేము చూసుకుంటాం అక్క. చాలా సార్ అక్కకు నేను చెప్పిన నేను ఎప్పుడు 2 ఇయర్స్ కింద నేను చెప్పి ఇంతకుముందు 3.5 ఇయర్స్ కింద 2 ఇయర్స్ కింద కాల్ వచ్చింది మళ్ళీ. అంటే అక్క ఒకటే నెంబర్ చేస్తుందా? లేదు డిఫరెంట్ ఉంటుంది.
మాట్లాడేవాడు ఎప్పుడు అమ్మా నాన్న గురించి చూడుతుంది? అమ్మ గురించి అడిగింది ఎప్పుడు, థర్డ్ కాల్ థర్డ్ టైం కాల్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద థర్డ్ కాల్ డాడీ మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏముంటుంది అక్క? ఎట్లున్నారు పప్ప అని తెలుసు, పప్ప ఎట్లున్నావు అని అడిగితే ఆయన అప్పటికి ఇప్పుడు రమ్మండి అంటూ వచ్చేదాం వస్తానని చెప్పాను. సార్ ఎప్పుడు కాల్ చేసాం మేడం, నేను వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం అక్కడ కేసీఆర్ సార్ ఉండే కదా మాకు, ఇక్కడ కేసీఆర్ సార్ ఉండే, కేటీఆర్ అన్న ఉండే, మా మామూడు పొలిటికలే అన్న పొలిటికలే, ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడడం, మేము మాట్లాడుకుంటాము, అక్కడ ఏం చేయకుండా ఏం లేకుండా మేము తీసుకొచ్చుకుంటాం, మా అన్న వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. అంటే ఏముంటుంది ఇవన్నీ చెప్పకు, నేను అమ్మ డాడీ గురించి కాల్ చేసిన, పప్ప డాడీ ఎట్టున్నారు అదొకటే మాట్లాడు. ఇది ఇంకోసారి బాగా బలవుతుంది, అంకితం అయిపోయింది పార్టీకి అంతే. ఇంక లాస్ట్ చాలా ఒకసారి సీరియస్ కూడా అయిపోయాను, నేను తిట్టినా కూడా ఇంక ఎన్ని రోజులు మమ్మీ డాడీ కానీ ఎక్కువ నీకు పార్టీ అవసరమా నీకు, వచ్చేసేయి అని సంబంధం లేదు అయిపోయింది, అదేదో మనకు టచ్ లేదు, మన జనరేషన్ పాస్ట్ కూడా ఏం లేదు మనకి లైఫ్లో, ఇంకో నన్ను లేదు నీకు పిన్నో కుతురు వారు ఉన్నారేమో, నీ అక్కనే పోయింది అనుకుని ఆన్లైన్ ఉద్దించుకుని పోతేనేమో మేము ఏం అడగపోవు, మన కొత్త కొత్త జనరేషన్ నక్సల్ అంటే అని చెప్తున్నాం, ఇక్కడేమో నీ పేరు చెప్పుకో కొన్ని డబ్బులు సంపాదిస్తారు. సార్ కాల్ అయిపోయింది సార్, నేనైతే ఇక్కడ నేను నమ్ముకుని పోతున్నా, అక్కనే షాక్ అయింది, అవునారా అని అడిగింది నన్ను. ఎవరంటే నేను దేవేంద్ర శిల్పమే చెప్పి కేసు పెట్టినా అంటే అట్లా నమ్మొస్తుంది సార్ వాళ్ళు అని అక్క కూడా అన్నది. అడిగిన 7 సంవత్సరాలు పార్టీలో ఉంది కదా అమ్మాయి. అవును పార్టీ అప్పుడు బాగా దగ్గర తీసింది, కింద సాయి నుంచో కమాండర్ సాయిరకు వెళ్ళింది ఆవిడ, మరి ఎందుకు ఇంత బలమైన ముద్ర వేశారు ఆవిడ మీద మీకున్న బలమైన? ఎట్లా అంటే కేసు పెట్ట ముందేమో మంచిగా ఉంది సార్, అది ఎవరి మీద దేవేంద్ర శిల్ప వీళ్ళ మీద కేసు పెట్ట ముందుకే అక్క మంచిగా ఉంది. ఎట్లా అంటే ఒక కమాండర్ ఇట్లా చెప్తున్నా సార్, మా ఏంటంటే కమాండర్ ఇక్కడ 3 మంత్స్ ముందు తీసేసిన చెప్తారు కమాండర్ పోస్ట్ నుంచి, కమాండర్ అని తెలిసి మాకు ముందు మొన్న ఎప్పుడు కమాండర్ అయిందో ఏమైందో కూడా తెలియదు మాకు, అక్క అవి కూడా చెప్పదు మాకు, నీ స్టేజ్లో ఉన్న లోపల కమాండర్ కానీ కూడా చెప్పదు, కాకపోతే అది అయింది తీసేసినప్పుడు మాకు తెలిసింది మా కమాండర్ అని. కానీ వాళ్ళ వాదన ఏంటంటే కోవట్టుగా మారి ఉదయ్ అనే వ్యక్తికి సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్కి సంబంధించిన సమాచారం అంతా పోలీసులకు ఇస్తుంది, అది సూర్యప్రకాష్ ద్వారా. సార్ ప్రూఫ్ ఉంటుంది కదా సార్ మేము ఇచ్చినట్టు, ఏదైనా ఒక ప్రూఫ్ సమాచారం ఇస్తున్నాం, న్యూస్ ఇస్తున్నాం, ఇలాంటివి ఇస్తున్నప్పుడు ఒకటి ప్రూఫ్ ఉంటుంది, నా సంతకం అన్న, నేను పెట్టిన లెటర్ అయినా, ఒక మెసేజ్, నేనే పెడుతున్నా పలానా ఉదయం నుంచి అన్నట్టు ఉంటుంది కదా, ఉదయం అక్కడ ఉన్నాడు నేను పెడుతున్నాను, ఒక్కసారి చూపించాను సార్, నేను మాట్లాడడం మాట్లాడాను సార్. ఇక్కడ ఎందుకు ఇంత బలమైన ఆరోపణ చేస్తారు? ఆరోపణ చేయడం వరకు ఒకటి, రెండోది ఇటువంటి కోవట్లు అనేది గతంలో కూడా అర్జున్ రెడ్డి అనే వ్యక్తి మీద కూడా వచ్చింది. అర్జున్ రెడ్డి కోవట్టుగా మారినప్పుడు పక్కన పెట్టి కేవలం పల్లెపాటు రాధ మీదే కోపం ఎందుకు తీర్చుకున్నారు వాళ్ళు? తెలిసిపోతుంది కదా సార్, అక్కడ మేము కేసు పెట్టిన నుంచి ఇక్కడ ఇబ్బందులు ఇలాంటివి అవుతున్నాయి చాలా మాటకు, ఎప్పుడైతే కేసు పెట్టినామో అప్పటి నుంచి ఇబ్బందులు ఎక్కువైతున్నాయి మా ఇంటి నుంచి. కేసు పెట్టిన ఎవరి మీద తీసుకున్న మీద పెట్టినాను, మెయిన్ టార్గెట్ దేవేంద్ర ఆమెనే వేసింది, వాళ్ళ కింద స్వప్న శిల్ప ఉంటారు, ఎక్కడి నుంచి తీసుకుపోయింది కూడా ఫస్ట్ శిల్ప. ఆ ముగ్గురు ఎక్కడ ఉన్నారు? జైలు ఉన్నారు, స్వప్న మాత్రం బయట ఉంది. దేవేంద్ర శిల్ప అంటారు జైలు ఉన్నారు, స్వప్న అరెస్ట్ అయ్యే టైంలో ప్రెగ్నెన్సీ ఉన్నది సార్, ఆ టైంలో అరెస్ట్ చేయలేదు ఏమైందో, మేము ఎక్కువ అప్పటికే అరెస్ట్ అయిపోయారు, మేము హైదరాబాద్ అంతా అప్పటికే అల్లకొల్లం ఉంది, ఏమైనా ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉండలే మేము. కానీ పార్టీ కోవట్టుగా మారినప్పుడు ఇలాగ ఎందుకు విభేదాలు ఉంటాయి, అంటే విభజన ఎందుకు ఉంటుంది? అర్జున్ రెడ్డికి ఒక తీర్పు, అర్జున్ రెడ్డి మీరు చెప్పారు మీకు తెలియదు కానీ ఒక ఆ వ్యక్తి ఇదే విధంగా కోవట్ చేశాడని ఆయన క్షమించి వదిలిపెట్టారు, పల్లెపాటు రాధకు మాత్రం ప్రజాకోర్టులో శిక్షణ. అర్జున్ రెడ్డి చెప్తున్నారు సార్, అర్జున్ రెడ్డిని రెడ్డి ఉంది కదా సార్, మాకు దళిత్ క్యాస్ట్ కదా కనిపిస్తుంది, అర్జున్ రెడ్డి అన్నదంటే రెడ్డి ఉన్నది, రెడ్డి కదా క్యాస్ట్ ఎక్కువ బలం ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఇంకా ఊహించుకుంటున్నారు, పార్టీ ఉన్నదే ఇలాంటి క్యాస్ట్ లోకం ఉండొద్దు అనే కదా చేసింది వాళ్ళు కూడా. అలాంటిది అర్జున్ రెడ్డి మీరు చెప్తారు అర్జున్ రెడ్డి విడిచిపెట్టారని, కోవిడ్ అయినా కూడా ఒక అబ్బాయి, ఇక్కడ అమ్మాయి కదా, అమ్మాయి ఒకటి దళిత అమ్మాయి, క్యాస్ట్ తక్కువ, రీజన్స్ ఇవి కూడా ఉన్నాయి సార్ చంపడానికి. అంటే పార్టీలో ఇటువంటి ఉంటాయి కులాలు మతాలకు అతీతంగా ఉన్నది కదా పార్టీ. సరే ఒకప్పుడు నేను అనుకున్నాను సార్, నేను ఒక అక్క పోయినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉండే నాకు కూడా వాళ్ళ మీద, ఎప్పుడైతే అక్క చచ్చిపోయిందో చంపేశారో చనిపోయినా అవి కూడా నాకు తెలుసు సార్, అక్క పోయిందని ఒక రెస్పెక్ట్ చెప్తున్నాను, మా అక్క నక్సలేటర్ నేను చెప్పుకుంటుండే, మా అక్క నక్సలేటర్ అన్ని కూడా కొట్లాడుతుంది మా కోసం వేస్తుంది అని కొట్లాడుతుందని చెప్పుకుంటుండే, ఎప్పుడైతే మా అక్కని చంపేశారో చాలామంది లొంగిపోయారో, లొంగిపోయిన అందరూ అప్పర్ కాస్టే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నా అర్జున్ అని పేరు మీరు చెప్తారు, అర్జున్ అంటే రెడ్డి ఉంది కదా సార్, వాళ్ళు కోవిడ్ ఒక అబ్బాయిని ఇచ్చిపెట్టినప్పుడు మా అక్క వస్తేప్పుడు ఏమైంది, మరి అంత దారుణంగా ఏం తప్పు చేసింది, ఊరేసి చంపేసి రోడ్డు మీద పడేసి అంత ఏం తప్పు చేసింది? అది 7 సంవత్సరాలు పార్టీ పనిచేస్తుంది కదా, 7 సంవత్సరాలు కాదు సార్, ఇంకెక్కున్నా ఉంది, మా అక్క పోయింది 18 అంటారు అది ఫేక్, పోయింది అక్క 17లో డిసెంబర్ 26 మండే రోజు పోయింది. ఇంట్లో గుర్తుందంటే నాకు ఇన్నే ఉండే, నేను మమ్మీ నేను డాడీ ఉండే,
పోతప్పుడు ఇంట్లోనే ఉండే, కాలేజ్ టైం లేదు. అదే ఫస్ట్ ఇయర్ ఉంటుండే, అక్క కొన్ని టాయ్స్ కూడా ఇంకా ఇంట్లో ఉండే సెల్ఫ్లో. ఆ టాయ్స్ ఇంకోవన్నీ ముట్టని నేను, మెమరీస్ ఉంటాయి అక్క పోయింది. స్లిబ్లింగ్స్ ఎక్కువ చిన్నప్పటి నుంచి విన్నాను, ఆ టాయ్స్ వల్ల నాకు గుర్తుంది. అదే డేట్ ఫోటో కూడా ఉంది అక్కది. మేము దమ్మగూడ ఇక్కడ చౌరస్తా మీద ఫొటోస్లో ఫోటో తీసుకున్నాం. అట్లా డేట్ స్టాండ్ అయ్యి ఉంది అట్లా. ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల దాకా చూసా అక్కడి డెడ్ బాడీ. వాళ్ళు కూడా తీసుకుపోయేది ఎట్లా అంటే, అప్పటికి అక్క ఫస్ట్ ర్యాంక్ ఉండే అఫ్జల్ గాంధీలో, ఉస్మానియా కాలేజీలో. మీ అక్కకి ఇట్లా సీట్ వచ్చింది, ఇంకా కొంచెం 3 మంత్స్ కోర్స్ తీసుకుంటే డాక్టర్ అయిపోతాయి, డాక్టర్ వచ్చేస్తుంది. అక్క చేసింది డిఎంఎల్టీ, బీఎస్సీ డిఎంఎల్టీ. దానికి సర్జన్కి సంబంధమే లేదు, కానీ అక్క నేర్చుకుంది, సర్టిఫికేట్ లేకుండా లోపల నేర్చుకుంది. నాకు వచ్చి చెప్తుండే, అరే తమ్ముడు నేను ఇట్లా నేను డెలివరీ చేసిన ఒక పాపని అని చెప్తే, నువ్వు డిఎంఎల్టీ బ్లడ్ టెస్ట్ కదా, నువ్వు సర్జన్కి ఎట్లా పోయినావు అంటే చూపించి నన్ను ఆట ఇట్లా ఫన్ చేస్తాడు అట్లా సిబ్లింగ్స్తో. అట్లా ఇంకా స్టాండర్డ్ అయింది నా మైండ్లో, ఇంకా అట్లా ఉండేది. అంటే ఒకసారి డెడ్ బాడీ చూడగానే ఏమనిపించింది మళ్ళీ భద్రాచలం హాస్పిటల్లో 9-7 సంవత్సరాల దాకా చూసాం. చూసినప్పుడు చేసిన చంపేది కూడా 19 తారీఖు నాడు రాకీ. అదే సార్ చెప్పిన, డెడ్ బాడీ చూడగానే ఎవరైతే చేసినా చంపేద్దాం అనుకున్నాను. నా సిబ్లింగ్స్, నా తోడగొట్టిన ఆమె, నా అక్కనట్లా చేసినా చంపేద్దామని ఉంది నా మైండ్లో. లోకల్ మేము ఎట్లా అంటే సార్, మేము ఆమె నమ్ముకొని ఉన్నాం. మేము అలాంటి ఒక డెడ్ బాడీ, ఒక ప్రాణాలతో ఉన్న అమ్మాయి మాత్రం ఫోన్ మాట్లాడింది. ఫోన్ వచ్చింది సార్ నాకు ఏటీఎంకి అక్కడ నుంచి, ఒరిస్సా నుంచి. మేమేమనుకున్నాం, రాఖీ పండుగ ఉంది 19 తారీఖు, అక్క వచ్చేస్తాను ఓపుతున్నా, మేము వచ్చేస్తాను అనుకున్నాం. 18 తారీఖు కాల్ చేసింది, మాట్లాడతలేదు. నేను నమ్మపోతే ఆడ ఆయ బుజ్జి ఆయ చిన్నని పెట్టింది. ఎప్పుడు నాకు చాట అట్లా ఉండదు, ఆయ బ్రూస్లే అని పెడుతుంది. రాఖీ ముందు రోజు ఫోన్ చేసింది ఏంటి, రోజు నాకు కాల్ వచ్చింది తరికి అది ఉంది సార్ నాకు హిస్టరీ, నా ఫోన్లో చాట ఉంది, ఆయ బుజ్జి ఆయ చిన్న ఒరిస్సా నుంచి వచ్చింది. అది ఏమన్నా అప్పటి నుంచి 2-3 సార్లు కాల్ చేసి నాకు కూడా రాఖీ పండుగ ఉంది కదా విషయం చెప్పారు ఎక్కువ సంథింగ్ దేనికి వచ్చి అనుకున్నా. అప్పటికే అనుమానం వచ్చింది అక్కకి రాఖీ పండుగ అంటే వాడు అంటే నమ్మరు కదా అట్లా విన్నాడు, డౌట్ వచ్చింతకని చెప్పి కాల్ చేస్తే నో రెస్పాండ్. అక్కని మధ్యసారి హలో హలో నేనే నేనే అని చెప్పి అంటుంటే 2-3 సార్లు కాల్ వచ్చి లిఫ్ట్ చేస్తున్నా, నేను కాల్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ వరకు అది అక్కనే అనుకుని మేము ఫ్యామిలీ మొత్తం మాగా మా పెద్దక్క రైస్తక్క కూడా చెప్పినాను, చిన్నక్క వచ్చేస్తున్నాక నువ్వు రాఖీ పండుగకి గిఫ్ట్ ఇచ్చేస్తా. వచ్చే చాలామంది వచ్చేస్తారు ఆ టైంలో, నీకు ఇచ్చేస్తా గిఫ్ట్ ఇచ్చేస్తా అనుకున్నా. 21st రోజు ఈ వార్త తెలిసింది మాకు చనిపోయినట్టు. ఆమెకి ఏం గిఫ్ట్ అని చెప్పాలి, మా అమ్మకి ఏమని చెప్పాలి నేను. అమ్మ కూడా ఖుషి కూర్చుంది. అక్క ఏడుస్తుంటే అమ్మ ఏమనుకుంది, ఫస్ట్ అక్కకి చెప్పినాను, రైస్ అక్కకి చెప్పినా మా అక్క చూస్తాను చూస్తా అక్కకి చెప్పినాను. చెప్తే అక్క ఏడుస్తుంటే అమ్మ వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు అంటే అమ్మ ఏమనుకుంది, అక్క గుర్తు చేసింది. కానీ చనిపోయిన అక్కని ఫస్ట్ అక్కకి చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మ చెప్పాలి కదా సార్, అదిగా చెప్పాలని ఫ్రెండ్స్లో చెప్పాలా చెప్పేసిన అందరూ ఇట్లా అయిపోయారు. నాకు కాల్ వచ్చింది, చెర్ల నుంచి కాల్ వచ్చింది నాకు విషయం ఇట్లా ఏమవుతుంది కంటే తమ్ముడిని ఇక్కడ లొకేషన్ చెర్ల అంటే లొకేషన్ తీసుకున్నా, చెర్ల జెడ్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఇక్కడ రెండుకి కాల్ తీసుకున్నాం, వెళ్ళిపోయినాము అన్న నేను మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఈ ఇష్యూ జరిగిన తర్వాత పార్టీ వైపు నుంచి ఏమైనా మీకు సంప్రదించారా? ఇక్కడ అక్కడ పార్టీ లేదు సార్, అది చంపిన వాళ్ళు వాళ్ళనప్పుడు ఎట్లా సార్, వాళ్ళు ఇంతవరకు కాల్ లేదు. ఇప్పుడు సార్ ఒకటే ఒకటి ప్రూఫ్స్ ఏంది, అంత తప్పేం చేసిందని నా డౌట్ మోసం చేసి. ఇంకోటి ఏంటంటే కోవర్ట్ కోవర్ట్ అంటారు. కోవర్ట్ అంటే ఒక నీ వల్ల పార్టీకి, నీ వల్ల రాధా వల్ల ఒక పార్టీకి ఇంత అన్యాయం జరిగింది. కోవర్ట్ ఆపరేషన్ చేసినప్పుడు నక్సలేట్లను చాలామంది ఎన్కౌంటర్ చేసేస్తారు పోలీసుల ద్వారా. నేను చెప్పుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ పోతే లొకేషన్ తెలిసి అనుకుంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, రాధక్క వల్ల ఇట్లా అయిపోయినాయి, మా అక్క వల్ల ఇంతమంది చచ్చిపోయారు, ఈ అక్కనే వేస్తుంది మీ అక్కనే వేస్తుంది, దానికి నువ్వు సహకరించిన నీ కింద 5 మంది ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ప్రూఫ్ ఉంటుంది, ఒక ఫోటో అన్న ఏదైనా ఆధారం ఉండాలి మేము చేసినట్టు. అదేం పంపలేదు, లేవు కదా. ఇంకోటి ఏంటంటే నా కింద 5 మంది అని చూపిస్తారు కదా, 5 మంది ఎవరు ఫస్ట్, కనీసం వాళ్ళ ఫోటో కదా అడ్రస్, దాని మన ఒక 5 పిల్లలు రాసేసి వాళ్ళు నాకు సంబంధం ఉంది, నా గ్యాంగ్ ఉందంటే మీతో పాటు 5 మంది ఉన్నారు, అది ఎవరు సార్ వాళ్ళు నాకు. నేను నాకే ఇప్పుడు డైలీ మెయింటెనెన్స్కి నాకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో, నాకు రీసెంట్గా మ్యారేజ్ 6 మంత్స్ అవుతుంది, నాకే ఇబ్బంది ఉంది, ర్యాపిడ్ వేసుకున్న అబ్బాయి నేను. మీరేదో బాగా సంపాదించారంటే బాగా సంపాదించుకుంటే, ఇప్పుడు ర్యాపిడ్ ఐడీలా లోకల్ హైదరాబాద్ మాదాపూర్ పోతే ఐడీ చూపిస్తారు సార్ ర్యాపిడ్ కొట్టుకోవడానికి. డైలీ ఇన్ అవర్స్ అయితే కష్టపడదు కదా సార్ వాళ్ళు,
పోలీస్ స్టేషన్ డబ్బులతో బాగా ఇల్లు కట్టుకున్నారు, విలాసవంతం జీవితం ఇల్లు. ఇది చూస్తే ఇల్లు విలాసవంతం ఎక్కడ అవుతుంది? విలాసవంతం ఇల్లు ఇదే సార్. ఇక్కడ స్లమ్ ఏరియాలు ఉంటారు. ఎవరైతే విలాసవంతం అంటే సార్, రీసెంట్ గా నా మ్యారేజ్ 6 మంత్స్ అయింది, లవ్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ అని కూడా మేము అప్పు చేసినాం. మ్యారేజ్ ఏంది అక్కడ చెప్పావా? తెలియదు సార్, మాకు టచ్ లేక 2 ఇయర్స్ కదా, 6 మంత్స్ కింద అయింది నాకు. ఆ మ్యారేజ్ కానీ కూడా చాలా పైసలు అవసరం ఉండి నేను గల్లెలోని అక్కడిక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేసి సంతకం పెడతాను, 2 లక్షలు తెచ్చుకొని డిన్నర్ వేసుకున్నాను. 2 లక్షలు ఇంత ఇబ్బంది అయిందా? కోట్లు కోట్లు లక్షల లక్షలు బిల్డింగ్ కట్టిన అంటే గిదే బిల్డింగ్ అసలు అయిపోయింది. ఒక చిన్న ఇంట్లో 4 మెసులుతున్నాం. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటండి? మీరందరూ ఏమైనా కావాలని కోరుకుంటున్నారు? డిమాండ్ ఏంటంటే ఫేక్ ఇట్లా తప్పు చేసి ఉంటే నిలదీయండి, ఇంకోటి ఎంక్వైరీ చేసుకోండి. రీజన్ ఏంది? ఒక రీజన్ ఉంటుంది వాళ్ళకి. ఒక నక్సల్ అంటే ఒకప్పుడు ఒక అన్నలు, ఇప్పటికి ఉంది మన తెలంగాణలో అన్నలు అంటే భయం. భయం ఏంటంటే ప్రభుత్వం నుంచి కొంత వాళ్ళకి అగ్నిస్ట్ ఉన్న భయం. ఇప్పుడు ప్రజలకు కూడా మీరు మోసం చేసినట్టే. ప్రజల అమ్మాయి ఇక్కడ నుంచి ఒక దళిత అమ్మాయిని అదారుణంగా ఒక తాడుతను ఉరేసి, ఇంకేం చేసినా మాకు తెలియదు సార్ అంటారు. ఉరేసి ఉరేసి అన్న లెటర్ అని చెప్తున్నాం. దాని ముందు ఏమైంది మాకేం తెలుసు సార్? అక్కడ మాకు ఇంకోటి ఏంటంటే 19 చచ్చిపోయింది అక్క, 21 ఎట్లా తెలిసింది మాకు? 2 డేస్ అక్కని ఏం చేసారు? ఆ డెడ్ బాడీని కొంటే ఏం చేశారు? రీసెంట్గా కోల్కతా డాక్టర్ అమ్మాయి, మేము ర్యాలీ కూడా వేసాం సార్ అక్కడ. అలాంటిది ఈ మా అక్కని చేయడానికి రూల్ ఏముంది అక్కడ? 2 డేస్ నుంచి మాకు తెలియదు అంటే డెడ్ బాడీ ఎక్కడుంది అప్పటి నుంచి? 2 డేస్ నుంచి ఎక్కడుంది అక్క? మాకు తెలియదు కదా సార్ 2 డేస్ నుంచి ఎక్కడుంది మా అక్క. 9th అయినా 21st తెలిసింది, కాల్ వచ్చింది 18th, అది 9:30 వరకు కాల్ వచ్చింది మాకు. 9:30 నైట్, 9:30 పిఎంకి 18th డేట్ రోజు కాల్ వచ్చింది. 19th ఏమో లెటర్ వచ్చింది. అంటే ఆ నైటే ఏమో అయిపోయింది. ఏమైంది సార్? అదైతే ఖచ్చితంగా మాకు తెలియాలా, మీరు ఎందుకు చెప్పారు? ఆడ కార్యదర్శి గణేశన్ అనే పేరు ఉదయం తెలిసింది. అతను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మాకు. ఎందుకు చంపాడు? ఏ విధంగా ఉరేసి చంపాల్సి వచ్చింది? రీజన్ ఏంది అసలు? రీజన్ ఎందుకు సార్ చంపడం అంత ఘోరంగా ఉరేసి? మరి నిన్ను నమ్ముకుని వచ్చి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి ఉంటుందా? ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుంటుంది? వ్యతిరేకత వస్తుంది సార్. ఇక్కడ మా అక్కకి మేము లోకల్ సార్. మేము అక్కకి ఇప్పటికి పేరుంది, పోయినా కూడా పేరుంది. అలా పోయినా కూడా ఎవరు తప్పు, ఇప్పుడు ఇంతవరకు ఎవరు తప్పు గురితే ఎప్పుడు తప్పు కనలేదు. ఆమె వల్ల ఇబ్బంది అవుతుంది, ఏ కాలనీ ఏ మెంబర్ కూడా ఎప్పుడు తప్పు గురించుకోలేదు. ఆమె వల్ల ఎప్పుడు పోయింది కదా అక్క, మన కోసం మన పేరుండి ఇక్కడ కూడా ఏదో ఒకటి వేస్తుంది ప్రజలకనే ఉండే. కానీ ఈ జేసీ నుంచి వ్యతిరేకంగా ఎక్కువ ఉంటుంది సార్. ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ, ఎగనిస్ట్గానే అవుతారు తప్ప ఎవరు సపోర్ట్ చేయరు. సూర్యప్రకాష్ ఫైల్గా చెప్పండి, చాలామంది మీలాంటి వాళ్ళు, అక్కలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళకి చదువుకున్నారు, సమాజంలో ఉన్నారు కదా అమ్మ. ఇప్పుడు అక్కలాంటి వాళ్ళు ఆ భావజాలు అనుకో, లేదంటే వాళ్ళు చెప్పిన ఇటువంటి పథకాలకు అనుకో ఆకర్షణలు వెళ్తుంటారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత సాధించలేమనే బాధంతో బయటకు వస్తుంటారు. కొంతమంది అక్కడే అమరులు అవుతుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్న వారికి మీలాంటి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటే నమ్మిన కూడా ఎక్కువ నమ్మకూరి తెలుసుకొని పోవాలి. అది ఏదైంది, దేని గురించి వచ్చారు, దేని గురించి కొట్లాడుతున్నారని. అక్క పోయింది క్యాస్ట్, మా అక్క పోయింది మాత్రం క్యాస్ట్ గురించే. లో క్యాస్ట్ పీపుల్ని ఎప్పుడు తొక్కి చూద్దామనే వస్తారు. అక్క అణిచేద్దామనే పోయింది. ఇప్పుడు అక్క పరిస్థితి వచ్చి డెడ్ బాడీ గురించి మా దగ్గరకు వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇంకొనకు రావద్దు. ఒక నక్సలేట్ మావోయిస్ట్నే ఒకప్పుడు ఉన్నది అక్క అని చెప్పి ఒక స్టేజ్లో చూసుకున్నాము. ఇలాంటిది ఒక దారుణంగా ఒక మా అక్కని చంపేసిన వాళ్ళు మీ అక్కని చంపని రూల్ ఏముంది? ఇలాంటివి ఇంకొక ఆడపిల్లకి జరగద్దు. కేవలం సార్ ఒక దళిత అమ్మకి ఇట్లా జరిగింది. చాలామంది వచ్చేసారు సార్, ఎక్కువ ఎక్కువ కష్టం వచ్చేసారు. వాళ్ళు మా అక్కకి ఎందుకు అయింది ఇట్లా? దాని ఉరేసి చంపి ఏం చేశారు? నేను ఒక వీడియో చూసిన దాంట్లో మా అక్కకి డ్రెస్ చక్కగలేదు, డ్రెస్సే చక్కగలేదు, ఫైన్ లేదు సార్ అక్కడ. వీడి వరకు డ్రెస్ ఉంది కప్పీరు, ఫైన్ లేదు అక్కడ. చున్నీ కప్పీరు అంటే దాని ముందు ఏం కావచ్చు మాకు తెలియదు సార్. మాకు తెలియాలి అంతా. అది ఏం తెలియకుండా 4 పేపర్లు రాసేసి మీ యొక్క కోవిడ్ అని చెప్పి చంపేస్తే ఇక్కడ ఊరుకుంటే వాళ్ళు ఎవరు ఉండరు. ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ చేసిన ఉన్నారు, చేసిన వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక సంఘంలో పనిచేసిన కూడా వచ్చిన సార్, నేను తెలిసిన ఏం మాత్రం తెలియకుండా మాట్లాడాం కదా. కుల వివక్ష కోసం పోరాటం చేసిన పల్లిపాటి అనురాధ అదే కులం కోసం అక్కడ హత్యకారం చాలా దారుణం అంటున్నారు సూర్యప్రకాష్. ఇప్పటికైనా సరే ప్రజల్లో మార్పు రావాలి, బుల్లెట్ కాకుండా బ్యాలెట్తోనే మనం ఏదైనా సాధించవచ్చు అంటూ సూర్యప్రకాష్ చెప్తున్నారు. ఇప్పటికైనా ఎవరైనా పార్టీ వైపు వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే లోపలికి అడుగు పెట్టండి అంటూ సూర్యప్రకాష్తో పాటు ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పల్లెపాటి అనురాధ, పల్లెపాటి రాధ తమ్మా నాన్న చెప్పేది ఒకటే, ఎప్పటికైనా పూర్తి స్థాయి న్యాయం జరగాలి,
తమ బిడ్డకి ఏ విధంగా చనిపోయిన విషయం తమకు తెలియాలి, ఆ విషయంపై పూర్తి న్యాయ విచారణకు ఆదేశించాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇది పల్లిపాటి రాధ కుటుంబ సభ్యులతో ఎక్సలేజ్ ఇంటారు. చివరి మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. త్వరగా నమస్తే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.